చెప్పిన దేవుడే దేవుని గూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా వారం మనం న్యాయాధిపతుల చరిత్రలో మూడవ న్యాయాధిపతి గురించి మాట్లాడుకున్నాం న్యాయాధిపతుల గ్రంథ పరిచయం కావచ్చు ఈ న్యాయాధిపతుల గ్రంథ పరిచయంలో మొదటి న్యాయాధిపతి వాడు రెండవవాడు ఎహుదు వాడు షంకరు అని ఈ న్యాయాధిపతుల చరిత్ర లేదా న్యాయాధిపతుల గ్రంథమంతా మనకు కనిపించే ఒక సీన్ అదే సర్కిల్గా అనగా ఇస్రాయేలీలు తప్పు చేయటం దేవుడు వారిని శత్రువులకు అప్పగించటం మరలా వారు వారి తప్పును ఒప్పుకొని దేవునికి మొరపెట్టడం ఆ సమయంలో దేవుడు మరలా వారిలో ఒకరిని న్యాయాధిపతిగా రక్షకునిగా నియమించి వారిని విడిపించటం విడిపించిన కొద్ది కాలానికి మరలా దోషులుగా మార దోషులవటం మరలా దేవుడు అప్పగించటం శత్రువులకు మరలా వారు దేవునికి మొరపెట్టడం దేవుడు మరలా వారు విడిపించడానికి మరొక న్యాయాధిపతిని లేపడం ఇది న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు కనిపించేటువంటి గాథ అని మనం గతంలో మాట్లాడుకున్నాం ఈ క్రమంలో ఉత్నీయుల కాలంలో దేవుడు వారు చేసిన అపరాధములను బట్టి వారు చేసిన దోషములను బట్టి దేవుడు వారిని కుషన్ రిషతాయుము అనేటువంటి ఆ రాము రాజు అతనికి అప్పగించాడు ఎనిమిది సంవత్సరాలు చాలా బాధ పెట్టాడు ఆ రాజు వాడు చాలా దుర్మార్గుడు అని మనం మొదటి తరగతిలో ఆ తర్వాత ఒత్తిని లేపాడు వారి చేతిలో నుంచి విడిపించాడు దేవుడు ఆ తర్వాత కొంతకాలం నెమ్మదిగానే ఉన్నారు తర్వాత మరల వాళ్ళు చేసిన అపరాధములను బట్టి మోయాబీలకు అప్పగించటం అప్పుడు యహూదు ద్వారా ఎగ్లోను చేతిలో నుంచి విడిపించటం ఆ తర్వాత మరలా దోషులయ్యారు అని అప్పుడు శంగరు వారిని రక్షించాడు అని ఇలా మనం ముగ్గురు న్యాయాధిపతుల చరిత్రను మనం మాట్లాడుకున్నాం ఈరోజు కేవలం వారి చరిత్రే కాకుండా వారి చరిత్ర నుంచి వారి గాథ నుంచి మనం నేర్చుకునే కొన్ని సత్యాలను పాఠాలను కూడా మాట్లాడుకున్నాం మరి ఈరోజు ఆ క్రమములో ఆ వరుసలో మనకు వచ్చే నాలుగవ న్యాయాధిపతి దెబోరా పేరు వినగానే మనకు అర్థమవుతుంది స్త్రీగా ఉంది కదా అని అవును ఒకసారి ఇవిడ గురించిన పరిచయాన్ని మనం బైబిల్లో చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయంలో న్యాయధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చరిత్ర ప్రారంభమవుతుంది ఏహుదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు ఇంకనూ ఎకోవా దృష్టికి దోషులైరి అన్నాడు చూడండి ఏహుదు మరణమైన తర్వాత ఇస్రాయేలీలు యహోవ దృష్టికి ఇంకను అంటే లేదా మరలా దోషులైరి అవును న్యాయాధిపతి ఉన్నంతకాలం బాగానే ఉంటున్నారట ఎందుకో చనిపోగానే మరలా దోషులుగా మారుతున్నారు న్యాయాధిపతి ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు న్యాయాధిపతి చనిపోవటమే మరలా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు ఇస్రాయలీలు భ్రష్టులుగా మారుతున్న చరిత్ర ఇస్రాయలీలది మంచిది అంటారా చెప్పండి వాక్యం ఎన్నంతసేపు గుడిలో ఉన్నంత వరకు పెద్దల ముందు కనిపించినంత వరకు భక్తిగా ఉండి ఆ తర్వాత మరో గంటకో గుడిలో నుంచి వెళ్ళగానేనో పెద్దలు వెళ్ళిపోగానే మరలా అబద్ధాలు మరలా మోసాలు మరలా పాపాలు చేసుకుంటూ ఉండటం అది భక్తి అంటారా అది సరైనది అంటారా మీరు ఆలోచించండి ఇక్కడ ఇస్రాయలీలు అలానే ఉన్నారు న్యాయాధిపతి ఉన్నంత వరకు చక్కగా ఉంటున్నారట మరణించగానే మరలా దోషులుగా మారుతున్నారు ఇక వీళ్ళు దోషులుగా మారినప్పుడు వీళ్ళు భ్రష్టులుగా మారినప్పుడు మరి వారిని శిక్షించాలి కదా మన పిల్లలు తప్పు చేయగానే మనం వారిని ముద్దు పెట్టుకోం కదా మన పిల్లలు తప్పు చేశారని తెలి తెలియగానే గద్దిస్తాం ఇంకా వినకపోతే వారిని శిక్షిస్తాం ఇది ఎంత నిజమో ఇస్రాయేలీల విషయంలో కూడా దేవుడు అదే చేశాడు వారి దోషములను ఆయన భరించలేని సమయంలో వీరికి శిక్షించితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు అనుకున్నప్పుడు వారిని శిక్షించటానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకున్నాడు ఆయన ఒకనొక సమయంలో రాజుల చరిత్రను మనం మాట్లాడుకున్నప్పుడు ఇస్రాయేలీలైన వారిని దేవుడు శిక్షించడానికి అశ్యూరు గురించి మాట్లాడిన సందర్భంలో అశ్యూరు నా శిక్ష దండము అంటాడు అశూరు గురించి మాట్లాడుతున్నప్పుడు అశూర్యుల గురించి మాట్లాడినప్పుడు అశూరియులు నా శిక్ష దండము అంటే నేను వారిని శిక్షించటానికి వాడుకునే ఒక ఆయుధం ఒక చేతి కర్ర లాంటివారు ఎవరు అశ్యూరియులు అలానే ఇక న్యాయాధిపతుల కాలంలో కూడా ఇస్రాయేలీలు తప్పు చేస్తున్నప్పుడు తప్పుడు మార్గంలోనికి వెళుతున్నప్పుడు వారిని శిక్షించటానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కాలంలో వారి మీదికి పంపడం జరిగింది అదే ఇక్కడ మనం చదువుతున్నాం ఇంకా నువ్వు అంటే మరళ మరళ వాళ్ళు దోషులు అయ్యారట మరలా దోషులు అయ్యారట అంటే ఇంత ముందు అయ్యారా ఇంతకు ముందు అయ్యారు కదా హోత్లుగు కాలంలో వాళ్ళు దోషులుగా ఉన్నారు ఏహుదు కాలంలోను షర కాలంలోను అలానే మరలా ఇప్పుడు దెబోర కాలంలో కూడా మరల దోషులుగా కనబడుతున్నారు అప్పుడు వారు ఎహోవా హాసోరులో ఏలు కణాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను హాసోరులో ఏలు అటు ఏలేటువంటి కణాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాను అంటే ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు అనమాట దేవుడు వారిని ఆయన దృష్టికి చెడ్డవారు గా మారారు కనుక చెడ్డవారైన ఇస్రాయిలీలను ఇప్పుడు దేవుడు మరొకరికి అప్పగిస్తున్నాడు ఎవరికి అప్పగిస్తున్నాడట కనాను రాజైన యాబీను ఈయన ఎక్కడ ఉండి ఏలుతున్నాడట అక్కడ చదువుతున్నారు కదా హాసోరులో ఉండి ఏలుతున్నాడు ఈ హాసోరు అనేది ఈ కనాను భూభాగములో లేదా కణాను దేశములో ఒక ప్రధానమైనటువంటి స్థావరం ఒక ప్రధానమైన పట్టణం ఇది ఎక్కడ మనం చూస్తామంటే యహోశివ నాయకత్వంలో ఎప్పుడైతే ఇస్రాయేలీలు ఈ కణాను భూభాగంలోనికి చొచ్చుకొని దాడి ప్రారంభించారో ఆ సమయంలో ఈ హాసరు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఒక మాట దీని గురించి అక్కడ చదువుకుని మళ్ళీ వచ్చేద్దాం యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం వచనంలో ఆ కాలమున యోశవ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని ఒకప్పుడు యహోశివ పట్టుకున్న పట్టణం అది అంతే కదా యహోశివ హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేశాను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము చూసారా పూర్వము ఈ హాసోరు అనేది ఆ రాజ్యములకు పూర్వం ఆ రాజ్యములకు అది ప్రధానమైనదిగా కనబడుతుంది కణానులో ఇప్పుడు యాబీను అనే రాజు ఈ కణానుని ఏలుతున్నాడు ఎక్కడ ఉండి ఏలుతున్నాడట హాసోరులో ఉండి ఎలుతున్నాడు అతనికి ఇస్రాయేలీలను అప్పగించాడు నెక్స్ట్ చూద్దాం రైట్ అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించినటువంటి సిసెరా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు మొట్టమొదట ఒక ఆయన యాబీను మరొక ఆయన సిసెరా ఇప్పుడు యాబీన్ ఎవరు యాబీను వచ్చేసి రాజుగా కనబడుతున్నాడు మరి సిసెరా ఎవరు గారికున్న సైన్యం ఆ సైన్యానికి ఇతను సైన్యాధిపతి అధ్యక్షుడు అనుకోవాలి అంటే యుద్ధంకి వెళ్ళాలి యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు రాజు మొట్టమొదట సంప్రదించేది ఎవరిని సైన్యాధిపతిని పిలుస్తాడు ఆ శిశేరా మరి వారితో మన ఇద్దరికి వెళ్ళొచ్చా మన దగ్గర ఉన్న రథాలన్నీ మన దగ్గర ఉన్న గుర్రాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎంతమంది మనం వెళ్ళగలమా జయించగలవా అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరితో మాట్లాడాలి రాజు సైన్యాధిపతితో మాట్లాడతాడు అంటే ఇప్పుడు రాజుగా మనకు యాభైని కనబడుతున్నాడు సైన్యాధిపతిగా సిసేరా కనబడుతున్నాడు ఇప్పుడు దేవుడు ఇస్రాయల్ని ఎవరికి అప్పగించాడట ఈ యాబీనికి అప్పగించాడు అంటే ఇప్పుడు సిసేరా కూడా ఇప్పుడు యాబీను దగ్గర సైన్యాధిపతి కనుక వీరిద్దరి క్రింద ఇస్రాయేలీలు బానిసలుగా ఇప్పుడు ఉన్నారు ఎందుకంటే దేవుడే వారిని అప్పగించాడు మర్చిపోకూడదు దేవుడే అప్పగించాడు దేవుడే ఎవరిని ఎవరికి అప్పగించాడు ఇస్రాయేలీలను యాబీనుకు లేదా సిసేరాకు అప్పగించాడు ఎందుకు అప్పగించాడు తప్పు చేశారు కనుక వీరిని శిక్షించటానికి అప్పగించాడు మరి శిక్షించారా మామూలుగా కాదండి మామూలుగా శిక్షించలేదు ఈ సిసేరా ఈ యాబీను ఇస్రాయిలీలైన వారిని ఎంతగా శిక్షించాడో ఎంత కాలము శిక్షించాడో చదువుతున్నాం ఇప్పుడు నెక్స్ట్ అతనికి ఎవరికి సిసేరాకు అతనికి అంటే సిసేరా గురించి చెప్తున్నాడు ఈ సిసేరాకు తొమ్మిది వందల ఇనుప రథములు ఉండెను రాజు ఫరూక్ తక్కువే కదండి అక్కడికి ఎంత ఆరు వందలు ఏమో ఉన్నాయని మనం చదువుకున్నాం ఎవరికి ఫరోకి ఇక్కడ ఈ సిశేరాని చూస్తుంటే ఇతనికి తొమ్మిది వందల ఇనుప రథములు ఉండెను అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టిరి అంటే మొత్తానికి ఇరవై సంవత్సరాల పాటు ఈ సిసేరా యాబీను అధికారం క్రింద ఇస్రాయేలీలు అణిచివేయబడ్డారు బాధింపబడ్డారు కఠినముగా బాధపెట్టారట ఇరవై సంవత్సరాలు కఠినమా ఇరవై సంవత్సరాలు కఠినమైన శిక్ష అనుభవించారా ఇస్రాయేలీలు అవును చూద్దాం ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంటి అంతే కదా ఇరవై సంవత్సరాల తర్వాత పరిస్థితి ఇరవై సంవత్సరాలు కఠినముగా బాధింపబడిన తర్వాత అప్పుడు ఇస్రాయీలీలలో నెమ్మదిగా నెమ్మదిగా మార్పు అనేది ప్రారంభమైంది అంతేలేండి కొందరికి మాట చెప్తే మారుతారు కొంతమంది మాట చెప్పినా మారరు అప్పుడు ఏం చేయాలి దెబ్బ పడాలి అంతే కదండి మాటతో వాడికి నెక్స్ట్ మీరంతే పిల్లల విషయాలు అలా చేస్తారు కదా రా అంటారు రాలేదనక తనలాగా ఒకటేస్తారు కూర్చో అంటారు కూర్చోరు అప్పుడు ఏం చేస్తారు గట్టిగా ఒకటించి కూర్చోబెడతారు అంటే ముందు చెప్తారు చెప్పినా వినప్పుడు ఏం చేస్తారు దెబ్బ అప్పుడు కానీ వాడు సైలెంట్గా ఏడ్చుకుంటూ కూర్చుంటాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఇరవై సంవత్సరాలట ఏమండి ఒకటి రెండు సంవత్సరాలు కాదు కదా ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి వచ్చిందంటే వచ్చింది బుద్ధు వచ్చేసింది ఇప్పుడు బుద్ధు వచ్చి ఏం చేస్తానో చూడండి ఇప్పుడు ఇక ఇరవై సంవత్సరాల తర్వాత ఇస్రాయిలీలు కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయిలీలను ఇస్రాయిలీలు ఎకోవాకు మొర్ర అప్పటి నుండి ఇక ఎందుకురా మనకి బాధలు ఎందుకురా మనకి కష్టాలు మనకి ఎందుకు వచ్చాయి కన్నీళ్ళు మనకి ఎందుకు వచ్చాయి శ్రమలు మనం ఏదో తప్పు చేసాం మనం ఏదో పొరపాటు చేసాం ఏంటి ఎక్కడ మనం తప్పు చేసాం ఎక్కడ మనం పొరపాటు చేసాం అని మళ్ళా ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళిపోయారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఓ ఆరోజు ఏహూదో మరణించాడు కదా న్యాయాధిపతి ఆయన చనిపోయిన తర్వాత ఇంకెవరూ లేరనుకొని మన ఇష్టానుసారంగా స్వేచ్ఛా జీవులం అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించేశాం మనం చేసిన పాపాలకు దేవుడు వేరక అప్పగించేశాడు కనుక మరలా మన తప్పులు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు అని మారు మనసు కలిగి దేవునికి మొరపెట్టడం ప్రారంభమైంది అప్పుడు మరి ఏం చేశాడు దేవుడు నెక్స్ట్ వచ్చిన చూస్తుంటే ఆ కాలమున ఆ కాలమున అంటే కొన్ని కొన్ని మాటలు సందర్భాలు అలా ప్రారంభమవుతాయి అలా ప్రారంభమైనప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి అని అంటే ఆ కాలమున అంటే ముందు జరిగిన పరిస్థితులను మనం గ్రహించాలి ఉదాహరణకు అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తరువాత అని ప్రారంభమవుతుంది అధ్యాయం మీకు తెలుసా తెలుసా ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండంలో చూడండి ఒక మాట ఆదికాండం ఇరవై రెండు మొదటి వచ్చిన ఒక్కటే మాట ఆ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఇరవై ఒకటో అధ్యాయం వరకు చదవకుండా ఇరవై రెండు నుంచి చదివారు ఏమండి ఇరవై ఒకటి మీరు చదవరు ఇరవై ఒకటో అధ్యాయం చదవరు ఇరవై చదువుకుంటారు లేకపోతే పంతొమ్మిది చదువుకుంటారు పద్దెనిమిది చదువుతారు డైరెక్ట్గా స్కిప్ చేసి ఇరవై ఒకటో అధ్యాయాన్ని మీరు స్కిప్ చేసి ఇరవై రెండవ అధ్యాయం చదువుకున్నారనుకోండి ఆ సంగతులు జరిగిన తర్వాత అని మీరు చదువుకుంటే ఏ సంగతులు అర్థమవుతుందా అర్థమవుతుంది మరి ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయంలోని ఆ సంగతులు మాట మీకు అర్థం కావాలంటే ఇరవై ఒకటో అధ్యాయం చదువుకోవాలి అక్కడ అక్కడ చాలా సంగతులు జరిగాయి అక్కడ ఏంటంటే అబ్రహాము గారికి కొడుకు పుట్టడం కావచ్చు పాలు విడిచిపెట్టడం కావచ్చు అబ్రహాం కొడుకు పుట్టడం కానీ ఎనిమిదో దినాన్ని తీసుకెళ్లి సున్నతి చేయించడం కానీ ఆ తర్వాత పాలు పెట్టడం కానీ పాలు విడిచిపెట్టడానికి గొప్ప విందు చేయటం కానీ ఆ విందు చేసే సమయంలో ముందు పుట్టినటువంటి వాడు ఇస్మాయిలు ఆ ఇసాకును చూసి హేళన చేయటం అపహాస్యం చేయటం ఇది చూసినటువంటి షారాకు మనసులో బాధ అనిపించటం అంటేనే అబ్రహాము గారిని పిలవటం ఇదిగో దాన్ని దాని కొడుకుని ఇది ఇచ్చి పంపించేసాయి వాడు చూసావా ఎలా మాట్లాడుతా ఎలా హేళన చేస్తాను ఎలా నవ్వుతున్నారో అని అబ్రావంతో అన్నప్పుడు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అక్కడ ముందు నువ్వే కదా వెళ్ళమన్నావు ఆ పర్వలేదు అని అన్నావు కదా ఇప్పుడు వాడు ఇలా అన్నందుకు వదిలేయమంటే అది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు ఆయన జరుగుతున్న అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ ఆ సంఘర్షణ ఇరవై ఒకటో అధ్యాయం అంతా సరే అది అంతా మనకొద్దు కానీ ఈ మాట ఆ సంగతులు అనే మాట ఏదైతే ఉందో ఆ మాటకు మనకు అర్థం తెలియాలి భావం తెలియాలి ఆ మాటలో అంటే ఇరవై ఒకటో అధ్యాయం అంతా చదువుకుంటే తప్ప మనకు ఆ సంగతి అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ కూడా ఆ కాలమున అంటే డైరెక్ట్గా ఆ కాలమున కాలమునన్నాం అనుకోండి ఏ కాలం ఆ కాలమున అంటే ఏ కాలం ఇవి ఇలాంటిది ఇంకొక మాట కూడా ఉంటుంది మనకు చాలా ఉంటాయి అనుకోండి మీకు బాగా తెలిసింది ఒకసారి అపోస్తుల కార్యం కూడా తీయండి పనిలో పని అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం ఆ కాలమందు అన్నాడు ఇంతకు ఏ కాలము వేసవికాలమా ఆ కాలమందు అన్నాడు ఏ కాలం చలికాలమా ఆ కాలం అంటే ఏ కాలం అండి ఆ కాలమందు సేమ్ ఇక్కడ కూడా ఇదే మాట ఉంది కదా న్యాధిపత్రుడు నాలుగు నాలుగులో ఆ కాలమున ఏ కాలం అంటే ఇక్కడ అక్కడ అపోస్తుల కారు ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలో ఆ కాలమందు అంటే స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపిన అదే కాలం ఏడో అధ్యాయం అదే కదా ముగింపు అదే సమయంలో అదే కాలములో ఎరుషలేములో ఉన్నటువంటి సంఘానికి హింస వచ్చింది అని చెప్పడం అనమాట అది కనుక ఆ కాలమందు అన్న మాటకు ముందు జరిగినటువంటి ఆ చరిత్ర మనకు తెలియాలి అలానే ఇక్కడ న్యాయధిపతుల గ్రంథంలో నాలుగు నాలుగులో ఆ కాలమున అన్నటువంటి మాటలో కూడా ఏంటంటే ఇరవై సంవత్సరాల కాలం అని అర్థం ఆ ఇరవై సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఇస్రాయిలీలను కఠినంగా బాధ పెట్టారు ఎవరు కనాను రాజు యావీను సిసేరా కలిసి ఇస్రాయేలీలను చాలా భయంకరంగా వారిని శ్రమ పెట్టారు అంటే ఇస్రాయేలీలు కఠినమైన బాధలు అనుభవించుతున్న కాలము ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టిన కాలము అని అర్థం రైట్ ఇప్పుడు ఆ కాలమున ఏం జరిగింది ఇప్పుడు లప్పి దోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి మనకు కనిపించేటువంటి ఎన్నో ప్రవక్తి ఇవిడా రెండవ ప్రవక్తి మొట్టమొదటగా మనకి మిరియాము నిర్గమాకాండం అదే కదా మోషే గారి సిస్టర్ గారు అండి ఆ నిర్గమాకాండంలో మోషే గారు చివరిలో చనిపోతారు ఆ తర్వాత యహోశివ నాయకత్వంలో అక్కడికి వచ్చేసారు ఎక్కడికి కరాణకు వచ్చారు కరానికి వచ్చిన తర్వాత న్యాయాధిపతుల పాలనే కదా ప్రారంభమైంది ఇక న్యాయధిపతుల పాలనలో మొట్టమొదట మనకు కనిపించే స్త్రీలలో ప్రవక్తిగా కనిపించే ఆవిడ రెండో ఆవిడ ఇవిడే అంటే మొట్టమొదట మిర్యాము ఇప్పుడు రెండవ ప్రవక్తిగా దెబోరా మనకు కనబడుతుంది ఆ తర్వాత వస్తారు ఆ తర్వాత ఏమంటే హుల్దా కానీ నోవద్షి కానీ వాళ్ళంతా మనకు తర్వాత వస్తారు మిగతా ఇద్దరు ప్రవక్త నీళ్ళు కానీ ఇక్కడ ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయినటువంటి దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఇక్కడ బైబిల్ చక్కగా రాయబడిన విధానం చూస్తుంటే ఆవిడ ఆవిడ పేరుతో కాకుండా భర్త పేరుతో పిలువబడుతున్నటువంటి ఒక చక్కని సాంప్రదాయం కదా ఆవిడెవరు దెబోరా అని రాయొచ్చు కదా లేదు లేదు లప్పిదూతునకు భార్య అయిన దెబోరా అని రాయబడింది ఇవన్నీ కూడా హిబ్రూ పేర్లు కదా మీకు చెప్తూనే ఉన్నాం ప్రతివారు ఇవన్నీ కూడా హిబ్రూ నేమ్స్ ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది తెలుగులో అర్థవంతమైనటువంటి పేర్లు వాళ్ళందరివి కూడా దెబోరా అనేటువంటి పేరుకు అర్థం ఉంది లప్పిదోతు అనేటువంటి పేరుకు అర్థం ఉంది లప్పిదోతు అనేటువంటి పేరుకు అర్థం దివిటి లేదా వెలిగించేవాడు అని అర్థం లప్పిదోతు అంటే దెబోరా అనేటువంటి ఆ పేరుకు అర్థం తేనెటీగా అని అర్థం దెబోరా అంటే తేనెటీక నిజంగా ఈ దెబోరా ఈ తేనెటీక అనేటువంటి ఈ పేరుకు తన జీవితానికి సంబంధం ఉందంటే ముమ్మాటికి తేనెటీకల గురించినటువంటి అవగాహన మీకుంటే తేనెటీకలను గురించిన అవగాహన తేనెటీకలు అనగానే మనకు వాటి గురించి ఎందుకు మనకు తేనె కావాలి తప్ప ఏమండి ఆ తేనె రావటానికి ఆ తేనెటీగలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయి ఎక్కడెక్కడ అవి అవి తీసుకుని వస్తాయి ఎంతకాలం పెడతాయి వాటిని కాపాడుకోవడానికి అవి ఏం చేస్తాయి ఇవన్నీ మనకొద్దు ఎక్కడ తుట్టే కనిపిస్తే దీన్ని ఎలా లేకపోయాలా అని చూస్తుంటాం అంతే కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఒక తేనెటీగ సుమారు గంటకు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు అది ప్రయాణం చేస్తుంది ఒక గంటకు అంతేకాదు తేనెటీగా ఒక హాఫ్ కేజీ మన కేజీల కొద్ది తేనెలు కొంటుంటాం కదా ఒక హాఫ్ కేజీ తేనెను తేనెటీకలు సిద్ధం చేయటానికి సుమారుగా అవి ప్రయాణించేటువంటి దూరం వచ్చేసేటండి సుమారు ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు అవి ప్రయాణం చేస్తే తప్ప మనకు ఒక అర కేజీ తేనె రాదు ఏమండి ఇది మామూలు విషయమా అంటే ఒక అర కేజీ తేనె కోసం ఒక లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరగాల ప్రయాణం చేయాల నిజం అవి తీసుకుని వచ్చి అవి అనేకమైనటువంటి పుష్పాలపైన అనేక విధాల ఆ పూలపైన అవి వాలి వాటి మీద ఉన్నటువంటి ఆ పుప్పొడి రేణువులు అంటారు వాటిని తీసుకుని వచ్చి ఆ మకరందాన్ని అందులో భద్రం చేయటం ఆ తొట్టిలో ఇక్కడ ఈ దెబోరా అనేటువంటి ఈ పేరుకు లేదా ఈ తేనెటీగ అనేటువంటి ఆ అర్థంతో కూడుకున్నటువంటి అవి జీవితం కూడా తేనెటీగ లాగానే ముగిసిపోయింది అంటే ఒక తీయతనాన్ని ఇవ్వటం ఆ తేనె మనిషికి ఎంత ప్రయోజనకరమైనదో ఆరోగ్యకరమైందో అని మీకు చెప్పాల్సిన పని లేదండి ఎప్పటికీ తేనె తేనెకంటే ఎక్స్పైరీ డేట్ ఉండదు మీరు ఎప్పుడైనా బాటిల్ మీరు చూస్తే చూడండి తేనెకు ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఏమీ ఉండదు తేనె పాడవదు ఎంతకాలమైన నిల్వ ఉంటుంది రెండు ఈ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసిన్స్లో ఎక్కువగా ఉపయోగించేది ఈ తేనెను తేనెలో ఉన్నటువంటి ఎన్నో పోషకాలు తేనెలో ఉన్నటువంటి ఎంతో ఏమంటారు ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో అందులో మనకు కనబడుతుంటాయి చాలా ఇక్కడ ఈ దెబోరా తేనెటీగా దెబోర అంటేనే తేనెటీగా అంటే నిజంగా ఈ దెబోరా కూడా ఇస్రాయిలీల పాలిటి అలానే దేవుని పాలిట లేదా దేవుని పక్షాన్న ఒక తేనెటీగా ఎలా అయితే తేనె కోసం ప్రయాసపడి సమకూరుస్తుందో అలానే ఇస్రాయిలీల కోసం ఈ దెబోరా కూడా పడిన ప్రయాస పడిన కష్టం కూడా అలాంటిదే ఎంత కష్టపడిందో ఎంత తపన పడిందో ఎంత తాపత్రయ పడిందో ఇస్రాయలీల ఆ రక్షణ కొరకు లేదా ఇస్రాయేల్ స్వేచ్ఛ కోసం ఇస్రాయల్ను విడిపించటం కొరకు తేనెటీకలు తేనె కోసం ప్రయాసపడుతున్నట్లు ఈవిడ ఇస్రాయేళ్ల రక్షణ కొరకు ప్రయాసపడింది ఎంత కష్టపడింది ఎంత ప్రయాసపడిందో అనేది ఇప్పుడు మనం ముందు ముందు వెళ్తుంటే మనమే చూస్తుంటాం ఆ తర్వాత మాటలు మనం చదువుతుంటే ఆ కాలమున లప్పిదోతునకు భారీ అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయియుల మన్యమందలి రామాకును బేతీలకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు అంటే అలవాటు అని అర్థం కూర్చుండుట కద్దు అంటే ఆవిడ అక్కడే ఉంటుంది అంటే ఇస్రాయీలీలు పన్నెండు వారు మర్చిపోకూడదు ఇస్రాయిలీలు అంటే పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల వారు దెబోరా గారు ఎక్కడుంటారు అంటే అందరూ కూడా ఒకే మాట ఏంటంటే ఇదిగో అక్కడ సరళ వృక్షం ఉందే అందుకే కావచ్చు అండి ఆ సరళవృక్షానికి సరళ వృక్షం అని పేరు వచ్చినట్టుగా చూస్తున్నాం అక్కడ ఎందుకు సరళ వృక్షం అన్నారు అంటే అక్కడ ఆవిడ ఎప్పుడు అక్కడ కూర్చొని ఉంటుంది అందుకే అది సరళ వృక్షంగా పిలిచారా ఇటు ఎఫ్రాయిము మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యలో అంటే అందరికీ అందుబాటులో ఉండాలి నేను అందరికీ అందుబాటులో ఉండాలి సరిగ్గా ఆ సెంటర్ పాయింట్ చూసుకుంది సరిగ్గా సల వృక్షం చూసుకుంది ఆ వృక్షం కింద చక్కగా కూర్చుంది ఎందుకు మా న్యాయాధిపతిగా జడ్జి కదా ఆవిడ న్యాయాధిపతినిగా పన్నెండు గోత్రాలలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను తన దగ్గరకు తీసుకొని వస్తే వెంటనే ఆ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించి వారిలో ఆనందాన్ని సంతోషాన్ని నేను చూడాలి నేను ఎప్పుడూ అందుబాటులో ఉండాలి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అంటే సమాజానికి మంచి చేయాలి సమాజానికి మేలు చేయాలి నా ప్రజలైన ఇస్రాయిలీలకు ఏ కష్టంలో ఏ కష్టంలో వారు అనుభవించడానికి వీల్లేదు అని ఒక ఏమంటారు అంటే సోషల్ సర్వీస్ అంటారా లేకపోతే ఆ సామాజిక సేవ దృక్పథం కలిగిన ఆవిడ అంటారా అంటే ముంబాటికి ఎప్పుడు అలవాటు అంటే తన అర్థం ఏంటంటే అమ్మో నేను ఒకవేళ ఈరోజు ఇక్కడ పెట్టి రేపు చోట పెట్టి మరొక రోజు మరొక చోట పెడితే ఈ ప్రజలకు నేను ఎక్కడున్నా వెతుక్కోవడానికి సరిపోతుంది లేదు లేదు నాకంటూ ఒక పర్మనెంట్ నేను ఒకే ప్లేస్లో ఉంటాను మీకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా నేను అక్కడే ఉంటాను మీరు రావచ్చు కలవచ్చు మాట్లాడచ్చు మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఒక చక్కటి ఆలోచన కలిగినటువంటి ఒక స్త్రీగా ఇక్కడ మనకు కనబడుతుంది దెబోరావు ఎందుకండి మరి లప్పిదోతి గారు కనిపించడం లేదు ఇక్కడ జనరల్గా స్త్రీ కదండి ఇవిడా భర్తున్నాడా ఉన్నాడు లప్పిదూతు రాయ వ్రాసాడు కదా లప్పిదూతు అనే మాటకు దివిటి అని చెప్పా చెప్పాను కదా అర్థం వెలిగిచ్చేవాడని చెప్పాను కదా అంటే నిజంగా ఆ ఆయన యొక్క వెలుగులో లప్పిదూతు దివిటి అంటే దివిటి పట్టుకున్నామంటే దాని నుంచి వచ్చేది ఏంటి వెలుగు అంటే ఒక భార్యగా భర్త యొక్క వెలుగులో సమాజానికి ఆమె చేస్తున్నటువంటి సేవ మీరు చూడండి నా వెనకాల నా భర్త నా సపోర్ట్ నా భర్త సహకారం అంటే తన భర్త యొక్క సహకారముతో తన భర్త యొక్క స్ఫూర్తితో తన వెలుగులో తాను సమాజం మధ్యలోనికి వెళ్ళి కూర్చొని తను చేస్తున్న పరిచర్యను చూస్తుంటే స్త్రీలుగా మీ భర్తల పరిస్థితి మీరు ఆలోచించాలి నెంబర్ వన్ రెండు సహజంగా స్త్రీ అనగానే బలహీనమైనటువంటి ఘటం అనేటువంటి ఒక పా ఒక పదం మనం మాట్లాడుతుంటే ఎప్పుడు కూడా ఏమంటే మిక్కిలి బలహీనమైన ఘట్టం కాబట్టి మేమేం ఏం చేయలేము అంటారా మిక్కిలి బలహీనమైన ఘట్టం అని మీరే అన్నారు కనుక మేము అవలా కాదండి అని దేవుని పనిని దేవుని కార్యక్రమాలను తప్పించుకోవటానికి చూపించే మాట ఒక విషయం చెప్పమంటారా ఈ ఇప్పుడు ఈ దెబోరా గారి కాలంలో ఏంటి ఇస్రాయల్ పన్నెండు గోత్రాలలో పురుషులు లేరా ఎందుకు లేరు ఎవరు ఇస్రాయల్లో పురుషులు లేరా ఎందరో మంది ఉన్నారే మరి ఎందరో ఉండగా ఆ కాలంలో వాళ్ళందరినీ కాదని అసలు ఏంటి విచిత్రంగా అందరూ న్యాయాధిపతులు పురుషులే ఉన్నారు ఈవిడొక్కతే స్త్రీ అంటే ఆవిడ కాలాన్ని చూసినప్పుడు దేవుడు ఎందుకో ఈవికే ఇవ్వాలి అనిపించింది ఆయనకు అంటే ఏంటి అందరికంటే కూడా నమ్మకమైన వ్యక్తిగాను అలాని సామర్థ్యం కలిగిన ఆవిడగాను శక్తి కలిగిన ఆవిడగాను భక్తి కలిగిన ఆవిడగాను దెబోరా ఉంది ఉందా అంటే ఉంది కనుకనే దేవుడు ఒక ప్రవక్తీనిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే అది చిన్న విషయం కాదండి మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రవక్త బాధ్యతను దేవుడు అప్పగించాడు అని అంటే మామూలు విషయం కాదు ప్రవక్త అంటే ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండేవాడు దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడు హెచ్చరించేవాడు ప్రజలను గద్దించేవాడు వాళ్ళు సరిచేసేవాడు వాళ్ళు నిలబెట్టేవాడు ఇంత బాధ్యత ప్రవక్త అంటే ఇటు ఇంత బాధ్యతను ఒక స్త్రీకి ఇవ్వటం ఏంటి అంటే ఆ స్త్రీ సమర్థవంతురాలు దేవుడికి ఏమండి దేవుడికి సామర్థ్యం కావాలి చేయగలరు అని నమ్మ అని ఆయనకు నమ్మకం కలిగితే స్త్రీయా పురుషుడా అవేమి దేవుడు చూడడు నువ్వు చేయగలవు అని అనుకుంటే నీకే ఇస్తాడు లేదండి నేను స్త్రీ అండి నీకు నువ్వుగానే నిన్ను నీవుగా తగ్గించుకొని నిన్ను నువ్వుగా బలహీనపరచుకుంటే నువ్వేం చేయగలవు ఈరోజు ఒక మాట మనం మాట్లాడుకుందాం అసలు ఈరోజు అండి స్త్రీలు చెయ్యని పనులు చెయ్యలేని పనులు స్త్రీలు చెయ్యలేని పనులు ఈ రోజుల్లో ఏమైనా ఉన్నావా మీరు చెప్పండి ఈరోజు ఏమంటే పురుషులు మాత్రమే అండి స్త్రీలు చేయలేరండి అనడానికి ఏమైనా ఉన్నవంటారా మీరు ఆలోచించండి పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానముగా అన్ని విషయాలలో అన్ని రంగాలలో మనకు కనబడుతున్నారా కనబడుతున్నారు ఏవండీ బైకు పురుషులైనా స్త్రీలు నడుపుతున్నారు బైక్ పోయింది కారు కారు పురుషులు నడుపుతున్నారా స్త్రీలు కూడా నడుపుతున్నారు అది పోయింది ఆఖరికి బస్సు పురుషులా స్త్రీలు కూడా నడిపేస్తున్నారు ట్రైన్లు నడిపేస్తున్నారు ఆఖరికి విమానాలు కూడా నడిపేస్తున్నారు మేము ఎందులో తక్కువ ఏ విషయంలో తక్కువ ఆఖరికి ఆర్మీలో కూడా ఈరోజు స్త్రీలు ఈరోజు ఆర్మీ సైనికులుగా ఈరోజు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అంటే చెప్పండి అంటే ఏంటి అన్ని రంగాలలో అన్ని విషయాలలో ముందుంటున్నప్పుడు దేవుని పని అనేటప్పటికీ మీ స్త్రీలం కదండి మా వల్ల ఏమవుతుందండి ఎందుకండి ఇలా మాట్లాడతారు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుని పని విషయంలోనికి వచ్చేటప్పటికీ మేము స్త్రీలము అని ఎందుకు మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు అని అంటే తప్పించుకోవడానికి ఏమైనా మాట్లాడుతున్నారా ఆలోచించండి ఇంకో విషయం చెప్పమంటారా ఇక్కడ ఒక కేవలం ఒక ప్రవక్తినిగా మాత్రమే కాదు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా ఆవిడ ఏంటి మామూలు విషయమా కేవలం ఒక చోట కూర్చొని సమస్యను పరిష్కరించటమే కాదు ప్రకటించటమే కాదు ఇప్పుడు యుద్ధానికి కూడా వెళ్ళాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత సాహసం ఉండాలి స్త్రీకి ఇక్కడ మనం చూస్తుంటాం ఆ తర్వాత నుంచి మనం చూస్తుంటే తీర్పు తీర్చుటకే అక్కడ కూర్చుండుట కద్దు ఇస్రాయిలీలందరూ కూడా ఆమె యుద్ధకు వచ్చుచుండురి అప్పుడు ఆమె దెబోరా నఫ్తాలి కేదేశిలో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఎక్కడి నుంచి నఫ్తాలి నుంచి నఫ్తాలి తెలుసు కదా నఫ్తాలి అంటే ఏంటి అది గోత్రం తెలుసు నఫ్తాలి అంటే అది గోత్రం కదా పన్నెండు గోత్రాలకు పంచిచ్చేసారు కదా భూభాగం యహుశివ నాయకత్వంలో ఆ భూభాగాన్ని పన్నెండు గోత్రాల వారికి పంచిచ్చిన తర్వాత ఆ నఫ్తాలీలకు ఇవ్వబడిన ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నుంచి ఇప్పుడు దెబోరా గారు బారూకును పిలువనంపించిందట అదే కదా బారాకు వచ్చేసాడు అతను వచ్చిన తర్వాత అతనితో ఏం మాట్లాడుతుందో చూద్దాం ఇప్పుడు ఇట్లా నేను పిలిపించి నీవు వెళ్ళి బారాకు నువ్వు వెళ్ళి నఫ్తాలీలలోను అంటే నీ ప్రాంతంలో నీ ప్రాంతంలోను ప్రక్కడే ఉన్న జబూలునీలలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము అన్నాడు అంటే ఇక్కడ పన్నెండు గోత్రాలు ఉన్న పన్నెండు గోత్రాలలో ఉన్ చెప్పటం లేదు కేవలం రెండు గోత్రాలలో ఉన్న పదివేల మందిని మాత్రమే పిలవమన్నది ఏ గోత్రాలు నఫ్తాలి జబులోను ఈ నఫ్తాలి జబులు అనే ఈ రెండు గోత్రాలలో నుంచి పదివేల మంది మనుషులను తీసుకొని రావాలి ఎక్కడికి తీసుకురమ్మంటుంది తాబోరు కొండ అది ఎక్కడుందో అది ఎక్కడుంది రెండో మ్యాప్ లేబెట్టి రెండో మ్యాప్ చూడండి ఒకసారి చివరిలో నాలుగు మ్యాప్లు ఉంటాయి కదా బైబిల్ చివరిలో ఆ రెండవ మ్యాప్ మీరు చూస్తే తాబోరు ఎనిమిది తొమ్మిది నాలుగు ఐదు అంకెలు కనబడుతున్నాయా రెండవ మ్యాప్లో అక్కడ తాబోరు ఉంది చూడండి అక్కడ సరిగ్గా సెంటర్లో మనకు కనబడుతుంది కదండి అది అదంతా ఇస్తా పాత నిబంధనపు పాలస్తీనా అనుకుంటే అందులో మనకు దా దగ్గర దగ్గరగా సెంటర్గా మనకు కనబడుతుంది రైట్ ఇప్పుడు అక్కడికి దెబోరా గారు పదివేల మందితో పాటు నువ్వు అక్కడికి వెళ్ళు అని ఈ బారాకును పిలిచి చెప్పిందండి చెప్పగానే వెంటనే బారగ చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసే నాలుగో అధ్యాయం న్యాయధిపతులు నాలుగో అధ్యాయానికి వచ్చేసరికి నేను నీ దగ్గరకు ఏడవచ్చినావు నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇస్రాయిల దేవుడైన ఎక్కువ సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా వారాకు ఆ శిశేరా ఆ యాబీను వారందరినీ కూడా దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు కనుక దేవుడు నీ చేతికి అప్పగించిపోతున్నాడు కనుక నీవు పదివేల మంది మనుషులను తీసుకొని ఆ తాబోరు కొండ ఎద్దుకును వెళ్ళు అని ఈవిడ చెప్పింది స్త్రీగా ఒక ప్రవక్తనిగా న్యాయాధిపతినిగా ఆ బారాకుకు చెప్పింది వెంటనే బారాకు ఇస్తున్న రిప్లై చూద్దాం ఇప్పుడు అప్పుడు బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను ఈ మాట చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసిందండి ఎంత విచిత్రంగా ఉంది కదండి ఆ మాట ఇప్పుడు ఈ ఈవిడ బారాక్ ఎవరు దెబోరా గారు బారాకును పిలిచిందంటేనే ఉన్నవారందరినీ పక్కన పెట్టి ఆయనే పిలిచిందంటే ఆయన ఎంతో కొంత ధైర్యవంతుడు వీరుడు ఏమండి ఆ ఉద్దేశంతోనే కదా సైనికు ధైర్యవంతుడే కదా పిలిచింది ఇప్పుడు ఆయన్ని పిలిచిన తర్వాత నువ్వు వెళ్ళాలి అనేసరికి ఈయనే ఉంటున్నాడు నువ్వు వస్తేనే తప్ప నేను వెళ్ళానమ్మగారు అనేసాడు ఈయన ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు సహజంగానంటే ఒక స్త్రీ బయటికి వెళ్ళాలంటే మరొక స్త్రీ తోడు కావాలనుకుంటుంది లేదా మరొక పురుషుణ్ణి తోడుగానని తీసుకెళ్లాలనుకుంటుంది కానీ ఇక్కడ పురుషుణ్ణి నువ్వు వెళ్ళవయ్యా అంటే ఆయన అంటున్నాడు నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళను అంటున్నాడు ఇదేంటో విచిత్రంగా ఉంది ఇక్కడ నువ్వు వస్తేనే కానీ నేను వెళ్ళడం అంటున్నాడు ఇప్పుడు ఈ విషయం లప్పిదోతి గారు తెలిసింది అనుకో ఆయన ఎలా రియాక్షన్ అవుతాడో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు లప్పిదోతి ఎవరు ఎవరు భర్త ఇలా చెప్పగానే ఏమండి బారాకును అమ్మగారు వచ్చేసి వెళ్ళమంటే ఆయన ఏమంటున్నాడు ఆ అమ్మగారు వస్తేనే కానీ నేను వెళ్ళనంటున్నాడు అని చెప్తే ఇప్పుడు లప్పిదోతి ఏమనుకోవాలి పరిస్థితి చూడండి జనరల్గా కానీ లపిదోతు ఆ పేరుకు అర్థం దివిటి ఆయన వెలిగించేవాడు ఈవిడ తేనెటీగా ఎవరు దేపోరా అందులో ప్రవక్తిని ఎవంటే తన భార్య మీద తనకున్న నమ్మకం కావచ్చు తను చేస్తున్న పరిచర్య తను చేసే పని ఎప్పుడు కూడా సపోర్టుగానే ఉన్నాడు తప్ప ఎప్పుడు ఆటంక పరిచినట్టుగా మనకు కనపడదు అందుకే ఎప్పుడైతే బారాకి మాట అన్నాడో అమ్మ నువ్వు రావాలి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు బారాకి ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా అండి బారాకి ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా ఒక దైవజనురాలు అమ్మ మీరు ఒక దైవజనురాలుగా ఒక దేవుని సేవకురాలుగా ఒక ప్రవక్తినిగా మీరు నాకు తోడుగా ఉంటే నాకు కొండంత ధైర్యం నాకు అదేంటో కదండి దైవజనుడు ఒక దైవజనుడితో పాటు ఉన్నారంటే దేవుడు ఆయన కోసం మనల్ని కాపాడతాల్లే అనేటువంటి ఏదో ఒక రకమైనటువంటి నమ్మకం కారులో ప్రయాణం చేసిన బస్సులో ప్రయాణం చేసిన కొన్ని సంవత్సరాల క్రితం చీరాల దగ్గర వాటర్ ఇవ్వని ఉంటుంది అక్కడ బాలకృష్ణ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఆ బోట్లో లోపలికి వెళ్ళా సుమారు కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాం వాళ్ళందరూ బోట్ ఎక్కిన తర్వాత చాలా ఆనందంగా సంతోషంగా లోపలికి ఎక్కేసి వాళ్ళు పాట పాడుకుంటూ చాలా నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు నాకే కొంచెం మనకు అలవాట్లేదు కదా కొంచెం నేను ఎందుకో డల్గా ఉంటే వాళ్ళని అడుగుతున్నాను ఏంటి మీరు ఎంత మీకు ఏం భయం అనిపించట్లేదు అంటే మీరు ఉన్నారు కదన్న అనేసారు మీరు ఉన్నారు కదన్న అనేసారు నాక ఆహా అంటే దైవజనుడిగా మీరున్న తర్వాత మీకోసమైనా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటాడు అదొక నమ్మకం అది అది నిజం అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు నోవాహు కుటుంబంలో అందరిని బట్టి కాదు నోవాహును బట్టి అయిన కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నాడట లోతు కుటుంబంలో అందరూ నీతిమంతులేమి కాదు లోతును బట్టి కుటుంబాన్ని కూడా కాపాడుకున్నాడట అలాని ఈరోజు కాపాడతారంటే లేదు అది ఆ కాలం ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఈరోజు ఎవరి నీతి వారితోనే ఎవరి క్రియలు వారితోనే అప్పటికే ఏచికల గ్రంథం రాసేటప్పటికీ ఏచికలతో చెప్పేటప్పటికి చెప్తుంటాడు ఆ దేశములో దాని నోవాకు అలానే యోబు లాంటి వారు ఉంటే వారిని మాత్రమే తప్పించి మిగతా వాళ్ళందరిని ఏం చేస్తానన్నాడు చంపేస్తాను అన్నాడు ఆరిని మాత్రం తప్పిస్తానన్నాడు అంటే మనం ఇప్పుడు రే పొద్దున్న ఒకవేళ చావొచ్చిందనుకో దైవజనులుగా సేవకులుగా వాళ్ళు వెళ్ళిపోతారు మీ సంగతి ఏంటి ఆయనతో పాటు తిరిగామండి కాబట్టి మీ కూడా వచ్చేస్తామంటారు ఏంటి అలా ఏం కుదరదు గతంలో కూడా చెప్పాను భార్య ఇద్దరు ఉన్నా ఒకరు వెళ్ళిపోతారట ఒకరు అక్కడే మంచం మీదనే ఊడిపోతారట ఎందుకు ఒకరు వెళ్ళిపోయారు ఒకరు ఊడిపోయారు ఏ ఇద్దరు వెళ్ళిపోవచ్చు కదా లేదు 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 భర్త క్రియ ఆయన చేసిన క్రియలు భర్త బ్ర బ్రతుకు భర్త విశ్వాసం భర్త కార్యక్రమాలు ఆయన్ని తీసుకెళ్ళిపోయాయి భార్య ఏమి చేయలేదు అందుకే ఆవిడ మంచంలో ఊడిపోయింది అందుకే వారి వాని క్రియలు వారి వెంట వస్తాయి అన్నాడు అందుకే ఎవరి క్రియలు వారితో పాటే వస్తాయి అంతే తప్ప కుటుంబంలో భర్త ఒక్కడు భక్తి అయితే కుటుంబం అంతా అమ్మాయి ఆయన్ని బట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు లేనకాల అనుకోవడానికి అవకాశం లేదు కనుక మీకు ఆ నమ్మకాన్ని మీరు మానుకోండి సరే ఈ ప్రమాదాలు అనేది అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే కృత నిబంధనలో పౌలు గారు మాట్లాడుతుంటారు కదా రోమాకి వెళ్ళేటప్పుడు కూడా భయంకరంగా ఓడబద్దలైపోయిన పరిస్థితి అండి అప్పుడు చెప్తాడు ఇదిగో మీలో ఏ ఒక్కడి తల వెంట్రు కూడా నేల రాలిపోదు అన్నాడు ఎందుకు ఆయన ఉన్నాడు కనుక వడబద్దు మరి ఆయన పరిస్థితి ఏంటి కనుక అందుకోసం కనుక కొన్ని కొన్ని కేసెస్ కొన్ని ఎగ్జంప్షన్గా ఉంటాయి కానీ ప్రతి సందర్భానికి వాటిని మనం అప్లై చేసుకోవడానికి వీల్లేదు ఇక్కడ చూస్తుంటే ఈయనకొక నమ్మకం అది ఆ కాలం కనుక ఆ నమ్మకం కరెక్టే ఆయనకున్న నమ్మకం ఏంటంటే అమ్మ నీవు నాతో వస్తే నీవు నాతో ఉంటేనే తప్ప నేను అక్కడ యుద్ధానికి వెళ్ళలేను కనుక తప్పనిసరిగా మీరు నాతో పాటు ఉండవలసిందే అనగానే పాప ఏమన్నదో దానికి ఆయన ఏమనుకున్నాడో అవి కూడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి ఈ డిస్కషన్ ఈ సంభాషణ చాలా బాగుంటుంది చదువుతున్న తర్వాత అప్పుడు ఆమె నీతో నేను వెంటనే వెంటనే నే నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేసేటువంటి ప్రయాణము వలన నీకు ఘనత కలగదు చెప్పేసింది అదే బారాకు సరే ఓకే నీ కోరిక నీ కోరికను బట్టి నేను వస్తాను కానీ ఇప్పుడు నువ్వు చేసే ప్రయాణం వల్ల నీకు ఘనత ఏమీ రాదు మరి నీ ఇష్టం నీ ఘనత రాదు అప్పుడు వెంటనే ఏమనాలి చెప్పండి ఒకవేళ నిజంగా బారాకు ఘనత కోరుకునేవాడే అయితే మళ్ళీ చెప్తా ఇక్కడ మంచి పాయింట్ ఇక్కడ ఒకవేళ బారాకు ఘనతను కోరుకునేవాడు మెప్పు కోరుకునేవాడు పేరు కోరుకునేవాడైతే ఇక నాకు ఘనత నేను ఎందుకు అక్కడికి నాకు అక్కడికి వస్తే పేరు రానప్పుడు నేను ఎందుకు రావాలి ఇక ఎందుకంత కష్టపడాలి ఎందుకు కత్తి తిప్పాలి ఎందుకు యుద్ధం చేయాలి నాకు ఎలాగో ఘనత రానప్పుడు నేను ఎందుకు మీరు చేస్తే చేయండి మీటింగ్ కానీ మీ ఫోటో వద్దు అన్నాను అనుకోండి ఇక నా ఫోటో వద్దన్న తర్వాత మీటింగ్ ఎందుకు బ్రదర్ మీరు మీటింగ్ పెడితే పెట్టండిలే కానీ మీ పేరు మాత్రం చెప్పను అన్నాను అనుకోండి ఇక నా పేరు చెప్పనప్పుడు మీటింగ్ ఎందుకు అనుకుంటారా అనుకుంటారు అంటే ఇంతకీ ఎందుకోసం అన్నమాట మీరు మీటింగ్ పెట్టారు ఎందుకోసం అన్నమాట సెమినార్ పెట్టారు ఎందుకోసం కార్యక్రమం చేశారు అయితే లోపల ఏదో మీరు ఘనత ఏదో కోరుకున్నారు అలా వద్దు అనగానే మీటింగ్ అయినా ఆపుకుంటారు తప్ప అండి నా ఫోటోదేవి ఉంది నా ఉంది నన్ను పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి దేవుడు కార్యక్రమం జరగాలి కదా అనే అంత గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది మీరు చెప్పండి ఎంతమందికి ఉంటుందండి కానీ నిజంగా బారాకు ఈ విషయంలో అబ్బో చాలా చాలా గొప్పవాడండి ఆయన టాప్లో ఉంటాడు ఎప్పుడైతే దెబోరా నేను వస్తాను కానీ రావటం వల్ల నీకు పేరుండదు నీ ఇష్టం నీకు పేరుండదు నీకు పేరుండదు నీ ఘనత రాదు అనగానే నాకు ఘనత వచ్చినా రాకపోయినా మీరు మాత్రం నా పక్కన ఉండాల్సిందే ఇది బారాకు కోరికండి ఇంకా బయలుదేరారు అయితే ఓకే కమిట్మెంట్ అయిపోయింది బయలుదేరుతున్నారు చూద్దాం ఇప్పుడు ఇక ఎన్నో వచ్చినాం ఎందుకు ఘనత రాదు కారణం చెప్పాడు ఎందుకు ఘనత రాదు అని అంటే ఎందుకు ఘనత రాదు అని అంటే ఆ కారణాన్ని కూడా అది చెప్తుంది యహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా దేశ్యునకు వెళ్ళాను విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరిని చంపడానికైతే నువ్వు నేను వెళ్ళమన్నాను ఇప్పుడు నేను నీతో రావటం వలన నీ ఘనత రాదు ఎందుకు ఘనత రాదు అంటే నీ చేతిలో చావవలసిన వాడు దేవుడు మరొకరి చేతితో చంపబోతున్నాడు అప్పుడు నీకు ఎలా వచ్చింది ఘనత నీకెలా వచ్చింది నేను వస్తాను నీ ఘనత రాదు నీ ఘనత రాదు ఎందుకు అంటే నేను నీతో రావటం వలన అక్కడ జరిగేటువంటి భవిష్యత్తు చెప్పమంటావా అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే ఆ సిసేరాను ఒక స్త్రీ ద్వారా చంపిస్తాడు అప్పుడు ఎవరు చంపారు ఈ శిసేరాను ఈ శత్రువుని ఎవరు చంపేశారు ఇస్రల్ శత్రువుని అంటే ఒక స్త్రీ చంపింది బారాక్ కాదా భరాక్ కాదు మరి ఎవరు చంపారు ఒక స్త్రీ చంపింది అని అందరూ చెప్తారు మరి అప్పుడు నువ్వే ఫీల్ అవ్వకూడదే నువేం బాధపడకూడదు దాదే ఉందమ్మా మనకు విజయం రావటం ముఖ్యం అది బారా కోరిక తెలుసా అండి అక్కడ నేను చంపానా ఆ స్త్రీ చంపిందా లేకపోతే ఇంకో ఎవరు చంపారా అన్నది కాదు అక్కడ ఇస్రాయేలీలకు విజయం రావడం ముఖ్యం బా మంచి మనసు అండి మనం కూడా అలానే కోరుకోవాలి కదండి మనం కూడా ఎప్పుడు అలానే అనుకోవాలి కదా ఏంటండి మీటింగ్ చక్కగా జరిగింది అంతేగాని నన్ను పిలవలేదండి ఆనేబుల్ ఇచ్చారండి పాట ఆలకిచ్చారండి పేరు ఆలకిచ్చారండి లీడింగ్ ఆలకిచ్చారండి ఈ తలపోట్లు చూడండి మీటింగ్ తర్వాత ఎలా ఉంటుందో మీటింగ్ ముందు పది మందిని కలుపుకుందామని మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టితే పది వీళ్ళే విడిపోతారు విషయం ఏం తెలుసు జనరల్గా మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్తుంటాను అన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంటాయి మీటింగ్ ముందు ఆలోచన ఏంటంటే ఇదిగో ఈ మీటింగ్ పెట్టి మనం కొద్ది మందినైనా సరే మనం ఏం చేయాలి మనం కొద్దిమందినైనా కానీ రక్షించుకోవాలి కొద్దిమందినైనా మనం కాపాడుకోవాలి కొంతమంది కొత్త వారినైనా మనం చేర్చుకోవాలి అని పెడతారు ఆ తర్వాత మీటింగ్ అయిపోతుంది చక్కగా మీటింగ్ బాగా జరుగుతుంది ఆ తర్వాత పరిస్థితి చూస్తే కొత్త వాళ్ళ సంగతి ఏమో లేదు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళే కొట్టుకుంటారు ఉన్నవాళ్ళే కొట్టుకుంటారు ఎందుకు పెట్టినట్టు మీటింగ్ ఎందుకు పెట్టినట్టు కార్యక్రమం ఏమండి ఇవి జరగటం లేదా చెప్పండి ఇది అన్ని చోట్ల జరుగుతున్నాయి మన దగ్గర ఇంకెక్కువగా ఉంటాయి ఎందుకంటే సత్యం ఉన్న చోటనే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గలిబిలి సత్యము ఎక్కడ ప్రకటింపబడుతుందో సాతానుగాడు ప్రత్యేకమైన నిఘ అక్కడే పెడతాడు ఎవరిని కొడితే సంగ ముక్కలైపోద్ది ఎవరిని కొడితే చీలికలు ఏర్పడతాయి ఎవరిని కొడితే దిమ్మ తిరిగి సెంటర్ క్లోజ్ అయిపోద్ది అది ఆనే కొట్టాలి ఆనే పట్టుకోవాలి ఇది ఎవడు పనిది ఆడది ఆలోచన కానీ నిజంగా బారాకు చాలా చాలా ఉత్తముడు హ్యాట్సప్ అండి బారాకు ఎందుకంటే మీకు విషయం తెలుసో లేదో ఈ బారాకు గారి పేరే అక్కడ విశ్వాసవీరుల జాబితాలో పౌలు గారు మాట్లాడారండి ఎంత గొప్పోడండి బారాకు మరి ఎందుకంటే అందరికీ ఉంటుందా మంచి మనసు ఇప్పుడు దెబోరా ఒకసారి మీరు చూస్తారు ఆ మాట పత్రిక పదకొండవ అధ్యాయంలో పత్రిక పదకొండో అధ్యాయం చూడండి అక్కడ విశ్వాసవీరుల జాబితా గురించి అక్కడ చెప్తాడు కదా పేర్లన్నీ వస్తుంటాయి కదా వరుసగా అక్కడ పేర్లు చెబుతున్నప్పుడు చూడండి ఎన్నో వచ్చినాం ముప్పై రెండు గిర్జోను బారాకు సంసోను అన్నాడు గిర్జోను బారాకు సంసోను ఇక్కడ దెబోరా పేరు కూడా ఎందుకో మనకు కనిపించడం లేదు కానీ ఎవరి పేరు చెప్పాడు బారాకు పేరు చెప్పాడండి ఎంత మంచి బైబుల్ అండి నిజంగా ఎంత విశ్లేషణతో కూడుకున్నదండి పౌలుగా రాస్తున్నప్పుడు అది పౌలుగా గారు రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరణ అందుకే ఎప్పుడు కూడా నండి ఈ బారాక్కు ఈ మంచి మనస్సు ప్రతి వ్యక్తికి ఉంటే సెంటర్లో ప్రతి కన్వీనర్కు ఉండగలిగితే ప్రతి కోఆర్డినేటర్కు ప్రతి ప్రిన్సిపల్కు ప్రతి బాధ్యత కలిగిన వ్యక్తికి అందరికీ మంచి మనస్సు ఉంటేనండి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇక మన మధ్య గలివిలి నాకు బారాక్ గురించి చదివినప్పుడు నాకు అందుకే చాలా చాలా అసలు చాలా ఉత్తమం అనిపించింది ముందేమో ఇదేంటి ఎలకుండగా ఆవిడ రావాలంటున్నాడు ఏంటి ఏనే మనిషి అండి అన్నట్టుగా అనిపించింది కానీ ఆవిడ చెప్పిన ఏమంటే దెబ్బరా చెప్పిన కండిషన్కి ఒప్పుకొని ఆ మాట అన్న తర్వాత ఘనత రాత్రాబాయ్ అన్న తర్వాత కూడా వెళ్తున్నాడు అని అంటే ఇంకా మనం ఏమంటాం చెప్పండి అంటే ఘనత కోసం కాదు నా ప్రజల క్షేమం ముఖ్యం మనం కూడా చెబితే ఏంటి చెప్పకపోతే ఏంటండి పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటండి పది మంది వచ్చారు వాక్య విన్నారా లేదా వాక్య విన్నారా లేదా వాళ్ళకి వాక్యం అర్థమైందా లేదా మంచి మాటలు వాళ్ళు విన్నారా లేరా అది చూడాలి తప్ప ఏంటి ఏ మనం ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు బా బారాకు మనసు అండి బారాకులు ఉన్నారండి సంఘంలో బారాకులు ఎవరు లేరండి ఎవరున్నారండి బారాకులు ఉండరు కానీ ప్రతి సంఘస్థుడు ఎలా మారాలి బారాకుకున్నటువంటి ఉన్నటువంటి మంచి మనసు ఉంటే ఆ సంఘం వర్ధిల్లుతుంది అన్ని విషయాలు సంఘం వర్ధిల్లిద్ది అన్ని విషయాల్లో సంఘం డెవలప్ అవుతుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి వ్యక్తికి బారాకు లాంటి మనసు ఉంటే సంఘం ఖచ్చితంగా వర్దిల్లుతుంది బయలుదేరారండి మొత్తానికి ఎక్కడికి తాబోరుకొండ స్పాట్ అదే కదా ఇప్పుడు ఏంటనమాట ప్లేస్ అదే యుద్ధం జరిగేటువంటి స్థలం అదే అక్కడికి బయలుదేరారు రైట్ చూద్దాం ఏదో జరుగుతుందా లేదా జరిగిందా ఏం జరిగిందా అక్కడ ఫైనల్గా ఏంటి రిజల్ట్ ఏంటి ఏమంటే దెబ్బరా నుంచి ఏమంటే ఎన్ని మంచి విషయాలు మనకు అర్థమవుతుంటాయి ఇవన్నీ కూడా మనం తర్వాత తర్వాత మనం చదువుకుంటుంటే ఆ తర్వాత ఎన్నో వచ్చినాం పది బారాకు జబూలీ నీళ్లను నఫ్తాలీలను కెదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కయీనుడైన హెబేరు మోసే మామయైనటువంటి హోబాబు సంతతి వారైన కయీనీల నుండి వేరుపడి కెదేశునొద్ద నున్న జైనలోని ఆ మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును వేసుకొని ఉండెను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసేరాకు తెలపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములండి ఆడికి ఆరు వందలు ఉంటేనే ఫరును పట్టుకోలేకపోయాం వీడికి ఎన్ని ఉన్నాయి తొమ్మిది వందలు ఈయన ఎవడ పట్టుకుంటాడు చెప్పండి అంటే వీడికి ఉన్నటువంటి ఆ ఇనుప రథములను బట్టి చాలా గర్వించారంటే అమ్మ మీకు ఏం తెలుసు ఆ నుండి గుర్రాలు ఆ రోజు రథాలు అని అంటే చాలా గొప్పవాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు ధనవంతులు అనేటువంటి పేరు ఉండేది ఆ రోజుల్లో ఇప్పుడు ఒకప్పుడు మన కాలంలో కూడానండి మన ముందటి తరాల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటే ఎవరికి ఇంట్లో ఎక్కువ పశువులు ఎక్కువగా ఉంటాయో ఎవరికి ఇంట్లో గేదెలు ఎక్కువగా ఉంటాయో ఎవరికి ఇంట్లో మేకల గొర్రెలు ఎక్కువ ఉంటాయో ఊర్లో వాడేరా నెంబర్ వన్ అంటారు అంతే కదండి ఇప్పుడు ఎవడ అయిదంతలు వేసుకుంటాడు ఆడే టాపరా అంటారు ఇప్పుడు ఎందుకు చచ్చిపోతే ఏ పార్ట్ మిగలదు కదా వాడికి మరి నిజమే టాపేవాడు అవి కానీ పడ్డాయి అనుకోండి ఆ తర్వాత కాలు లాగితే కాలు వచ్చింది చేయి లాగితే చేయి వచ్చింది ఆ పరిస్థితి అండి ఈరోజు ఒకసారి మీరు చూస్తే ఇరవై అధ్యాయం కీర్తనల గ్రంథం కీర్తనలు ఇరవై అధ్యాయంలో ఏడవచ్చిన వాళ్ళు కొందరు రథములను బట్టియు కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు అన్నాడు ఇప్పుడు వీడు ఎన్ని ఉన్నాయి వీడికి ఏ ఏంటంటే తొమ్మిది వందలు ఇనుపరధాలు అంటే ఇక వీడిని ఎవడండి ఆపగలడంట చెప్పండి సిశేరాను అలా వెళ్ళామంటే అలా విజయం అండి అంతే ఇంకా మాకు అలా వెళ్ళామంటే అలా విక్టరీ మాకు మాకు అపజయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు ఎప్పుడు విజయోత్సవంతోనే మేము ఉంటాం ఎవడూ మా ముందు రాలేడు నిలబడలేడు యుద్ధం చేయలేడు మమ్మల్ని గలవడమా తొమ్మిది వందల ఇనుపరధాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారు మీరు ఇది ఈ శిశేరా యొక్క గర్వం అది కానీ గర్విష్ఠులను అణిచివేయగలిగిన దేవుడు పరలోకమందున్నాడన్న సంగతిని మరచిపోయారు ఈ సిసేరా అందులో వీళ్ళు బాధ పెడుతుంది వీళ్ళను హింసిస్తుంది శ్రమ పెడుతుంది జీవం కలిగిన దేవుని పిల్లలను సంఘానన్న సంగతి సమాజాన్న సంగతి వీడు మర్చిపోయాడు ఓకే ఇప్పుడు చూద్దాం ఇక ఆ తర్వాత పరిస్థితి చూస్తుంటేనండి ఎప్పుడైతే వీడు ఒకవైపు చేరిపోయాడో వాళ్ళు పదివేల మంది ఎప్పుడైతే చేరిపోయారో ఇక పద్నాలుగు వచ్చినవా ఆ పదమూడు ఆన్యుల హరయ నుండి కిషోను వాగు వరకు తన పక్షముగా నుండి సమస్త జనమును పిలిపింపగా దెబోరా మాట్లాడుతుంది బారాకుతో లెమ్ము యహోవా శిశేరారు నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను అన్నాడు అక్కడ ఒక మంచి మాట మనం మిస్ అవుతున్నావా ఇది యహోవా యహోవా నీకు ముందుగా బయలుదేరును ఎహోవా నీకు ముందుగా బయలుదేరని ఎందుకు యుద్ధం ఆయింది కనుక నీకంటే ముందు ఆయన ఉంటాడు బాబు నువ్వు వెళ్తే నువ్వేం చేయలేవు బారాకు మన పోయిన వారు షమగర్ గురించి మనం నేర్చుకున్నాం కదా ఏంటి శమగర్ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి చిన్న ములుగొర్ర ఏటి దానితో ఆ మునుగోల కర్రతో అంతమందిని చంపటం అని అంటే అది ఎలా సాధ్యం అది ఎవరు సమసోని చేతిలో ఉన్నది ఏంటి చిన్నది గాడిద దవడ ఎముకట ఏంటి చిన్ని గాడిద దవడ ఎముకతో వెయ్యి మందినా ఏంటి దావీదట చిన్ని ఒడిసెల ఒక రాయితో దేశమంతా సైన్యం అంతా ఇస్రాయల్ సైన్యం అంతా భయపడుతున్న గొలియాతును నేలకు పడేయటమా అక్కడ దావీదన్న మాట ఏంటి తెలుసా యుద్ధం నాది కాదు ఎవరిది యహోవాది యుద్ధము యహోవాదే అని దిగాడు అందుకే అక్కడ విజయం అంతే దేవుడు ముందున్న తర్వాత నీ చేతిలో ఏవీ లేకపోయినా నీకు విజయం వచ్చేస్తుంది అంతే అది దేవుడి మీద ఉన్నటువంటి ఆ రోజు భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం దేవుడిపై అందుకే ఇక్కడ కూడా ఎంత మంచిగా చెప్పిందంటే దెబ్బరా బారాకు నువ్వేం వరి నీకంటే ముందుగా ఆయనే వెళ్తున్నాడు ఎవరు వెళ్తున్నారు యహోవానని నీకంటే ముందుగా వెళుతున్నాడు నువ్వు వరి అవలసిన పని లేదు నిలబడాలా చూడు నువ్వు నిలబడి చూడు సైన్యం అంతా ఏమైపోతుందో చూస్తావు ఆ తర్వాత నువ్వే అంటావు ఆహా అని అలానే అన్నట్టుగానే దేవుడు ముందుగా వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా ఆ సైన్యం ఆ ఇనపరదాలు ఆ శిశిర సైన్యం అంతటిలో ఒక పెద్ద కలవరాన్ని పుట్టించేశాడట ఆ కలవరానికి ఏం జరిగిందో చూడండి ఇప్పుడు ఆ పదిహేను వచ్చినావు బారాకు వారిని హతము చేయినట్లు ఎక్కువ శిశేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేన కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడట ఎటు తొమ్మిది వందల రథాలు సైన్యాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడండి ప్రాణాల వర చేతిలో పెట్టుకొని కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యం అలా ఉంది అక్కడ రథం దిగి పారిపోతున్నాడట కాలినడకన ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా ఎక్కడ దాక్కుండా పోదామా ఎక్కడ ప్రాణాలు కాపాడుకుందామా అని అటు ఇటు చూసుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడటండి ఈలోపు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్ళాడు అలా పరిగెత్తుకొని వెళుతూ వెళుతూ ఎక్కడికి వెళ్ళాడట ఎక్కడికి వెళ్ళాడట తర్వాత మాటలో పదిహేడు వచ్చిన వాళ్ళు హాసరు రాసైన యాభై నకును ఏమంటే అక్కడ సైన్యం అంతా కత్తివాత కూలిపోయింది ఒక్కడు కూడా మిగలేదు అది ఓకే పదిహేడు వచ్చినావు హాసోరు రాజైన యాబిను కయ్యి ఏమండి కయ్యనియుడైనటువంటి హెబేరు ఓంశేస్తులకు సమాధానం కలిగి ఉన్నాడు కనుక ఒక శిశేరా కాలినడకన కయ్యనీయుడకు హెబేరు భార్య అయినటువంటి యాయేలు గుడారమునకు పోయేను పారిపోయేను మొత్తానికైతే ఈ కయ్య ఆ స్థావరాల దగ్గరకు ఆ వాళ్ళ గుడారాలు వేసుకొని అక్కడ ఉంటే ఆ గుడారాల దగ్గరకు సరిగ్గా మరలా ఈ ఎవరి దగ్గరకు వచ్చేసారట ఏమండి అతని పేరేంటి హెబేరు భార్య అయిన యాయేలు ఇప్పటివరకు మనకి ఎన్ని క్యారెక్టర్స్ వచ్చేసాయి లప్పిదోతు దెబోరా బారాకు తర్వాత సిసేరా యాబేన్ రాజు తర్వాత ఇప్పుడు ఎవండి ఎబేరు హెబేరు ఆ తర్వాత యాయేలు మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఏడు క్యారెక్టర్సా ఓకే ఏడు గురించి అంటే ఈ దెబోరా అనగానే ఈ క్యారెక్టర్స్ అన్నీ మనకు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఒక సినిమా అనగానే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయా సీరియల్ అని కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయా ఒక స్కిట్ అనగానే ఒక క్యా కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కలిస్తే ఒక స్కిట్ ఒక సీరియల్ ఒక సినిమా అలానే దెబోరా అనగానే దెబోరా జీవితంలో దెబోరా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలో ఎవరెవరు ఉన్నారు అందరూ మన కళ్ళ ముందు పిక్చరైజ్గా అక్కడ కనిపించాలి ఏం చేశారు లక్తవుతుంది పాత్ర ఏంటి ఏమండి యాబీన్ ఎవరు సిసేరా ఎవరు అలా హెబేర్ ఎవరు యాయేల్ ఎవరు చూసారు ఈ వీళ్ళంతా ఎవరు అసలు ఎవరెవరు ఏమేం చేశారు ఇవన్నీ కూడా మనకు కనిపించాలి అలానే వారితో పాటు వారి స్థలాలు కూడా మనకు జ్ఞాపకం ఉండాలి ఇది బైబిల్ నేర్చుకునేటువంటి ఒక చక్కని పద్ధతి ఒక స్థలం చెప్పగానే ఆ స్థలానికి సంబంధించిన సంఘటనలన్నీ కూడా మనకు మైండ్లో జ్ఞాపకం రావాలి ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ వ్యక్తి హిస్టరీ అంతా మన కళ్ళ ముందు కనబడితే బైబిల్ ఎందుకు అర్థం కాదండి అర్థం కాని పుస్తకమేమి కాదు వైబులు మనకు అంత సమయం లేదు అంతే బోల్డని వ్యాపారాలు సైడ్ బిజినెస్లు బోల్డ్ మనకు మనం చేసుకునే పని చేసుకుంటూ బైబుల్ చదువుకోవచ్చు తప్పు ఏమండి సరిపోతుంది టైం కానీ మనం ఏంటంటే ఆ పని ఈ పని ఆ పని ఈ పని పది పనులు పెట్టుకుంటాం ఎందుకు మరి పక్కడు మరి లేపుతున్నాడు కదా బిల్డింగ్లు మరి మనం లేపాలి కదా పక్కడు కొంటున్నాడు కదా మరి మనం కొనాలి కదా వాడు కట్టుకుంటున్నాడు కదా మరి మనం కూడా కట్టుకోవాలి కదా వాడు వేసుకుంటున్నాడు కదా మనం వేసుకోవాలి కదా ఇది ఎవరిని చూడకుండా నిన్ను నువ్వే చూసుకుంటే నువ్వు సంపాదించేది సరిపోతుంది బైబిల్ నేర్చుకోవడానికి కూడా నీకు సమయం కూడా బోలంతు ఉంటుంది మనం ఎప్పుడు కూడా వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలని కాదు నువ్వు నీలాగానే ఉండు నీకు అన్నీ సరిపోతాయి ఇక అర్థమవుతుందా మనం మనలా ఉంటే మనకు వచ్చింది సరిపోతుంది మనం ఎప్పుడైతే పక్క వాళ్ళని చూస్తామో మనకు వచ్చేది కూడా సరిపోక అప్పులు అప్పుడు ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాలి ఆఖరికి అదే కనపడుతుంది ఇంకేమి ఉండదు అందుకే మనం మన ఖర్చులు మనకు వచ్చేది మన ఖర్చులు ఏంటి ఏమండి దేవుడేంటి ఏంటి ఇంతకు మించి ఇంక వేరే ఏం ఆలోచించకండి ఇక్కడ మనం చూస్తుంటే ఎబెరు భార్య అయినటువంటి యాయేలు గుడారానికే పారిపోయాడట అప్పుడు యాయేలు శిశేరాని ఎదుర్కొని పోయి అతన్ని చూచి నా ఏలినవాడు అనగానే అమ్మయ్య వీళ్ళెవరో నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళ ఉన్నారు ఇది లేకపోతే నన్ను నా ఏలినవాడని పిలుస్తారు టెన్షన్లో ఉన్నాడు ప్రాణాలు ఏమైనా గుప్పిట్లో పెట్టుకొని వచ్చేస్తున్నాడు నా ఏలినవాడు అనగానే అమ్మ వీళ్ళెవరో నా మేలు కోరుకునే వాళ్ళ ఉన్నారు అనుకొని ఎవరమ్మా అనగానే నేనండి ఆ ఏలును ఏబేరు భార్యను రండి నా తట్టు తిరగండి మా గుడారులు రండి మీరు పడుకోండి మీరేం భయపడకండి టెన్షన్ పడక నేను ఉన్నాను కదా అబ్బా అందులో స్త్రీ కదండి మరలా స్త్రీ క్యారెక్టర్ కదా పురుషులైతే కొంచెం అనుమానించేవాడేమో అమ్మ వీడు ఎంత చేస్తున్నాడంటే వీడు నాది ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్ చూడండి లేడీ క్యారెక్టర్స్ కూడా కొన్ని ఎలా ఉంటాయో మంచి కోసం దేవుడు తన కార్యక్రమాలను జరిగించుకోవటానికి దేవుడు వాడుకున్న క్యారెక్టర్స్ ఒకనొక రోజు ఎక్కువ శుభ పంపుతాడా ఎరుకొక్కు పంపినప్పుడు అక్కడ కూడా ఒక స్త్రీ ఆవిడే రాహవనే వేశ్య ఆ ఇద్దరిని ఎలా తప్పించింది వాళ్ళకి ఎలా మేలు చేసింది దేవుడు వారిని ఎలా వాడుకున్నాడు ఆ రోజు దేవుడు ఆమెను ఆ తర్వాత తీసుకొని వచ్చి యేసుకు ప్రభుల వారి వంశంలోనే ఆమెను తీసుకొచ్చి పెట్టేశాడు కదా ఎంత చరిత్ర అండి స్త్రీలది మీరు స్త్రీలుగా సాధించలేని దేవుడు కోసం మీరు ఇది చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయగలరు అంతే మనం ఏమండి మీరు సాధించరా అందరినీ సాధిస్తారు దేవుని తప్ప అందరినీ సాధిస్తారు ఈ పండగ ఏవండే పుట్టినరోజు ఏవండి రోజు సాధించట్లేదా మామూలు సాధిస్తున్నారా అటువంటి అప్పుడు దేవుని పని విషయంలో దేవుని కార్యక్రమాల విషయంలో ఏమైంది అంటున్నాను వద్దు పోని మీరు అడిగారు భర్త గనక అధికారం ఉంది ఏవండి పోని మీ కోరికలు మీరు తీసుకుంటే తప్ప నేను కూడా లేదండి మరి ఎంత చేసే మీరు దేవుడి పని విషయంలో దేవుని కార్యక్రమాల విషయంలో ఏమైంది అన్నది నా ప్రశ్న ఇక్కడికి రాగానే మాత్రం ఇంకా 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 బిగపడుతుంటారే తప్ప ధారాళంగా చెయ్యాలి ఇవ్వాలి అన్న ఆలోచన మాత్రం ఎంతమంది స్త్రీలకు ఉంది చెప్పండి దేవుడు రాహాబను వేసి చేసిందని గుర్తుపెట్టుకున్నాడండి ఆవిడకు ఆవిడ కుటుంబానికి ఆ తర్వాత వచ్చిన తరం అంతటి కూడా దేవుడు చేసిన మేలు చూసారా ఎంత గొప్పగా ఉందో దేవరా విషయంలో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ యా గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈవిడను కూడా వాడుకుంటున్నాడు ఈవిడ ఎలా వాడుకుంటున్నాడు చూసారా నా ఏలు వాడాను కానీ వాడు లోపలికి వచ్చేసాడు అయ్యో మీరేం భయపడకండి అని మాట్లాడుతుంది అసలు ఇదంతా ఎందుకంటే తెలుసా మొత్తానికైతే ఏవో ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకు కూడా మొత్తానికి ఇదే అవకాశం బాబు అనుకుంది ఆవిడ కూడా కానీ దేవుడు కావాల్సింది కూడా అదే అనగానే లోపలికి తీసుకెళ్ళిపోయింది కూడా ఆరోలో ఏవండి పడుకుంటారా పడుకోండి ఇది గొంగలి కావాలా గొంగలి తీసేసుకోండి అని మంచం వేసి ఆ తర్వాత చక్కగా గొంగలిచ్చేసి పడుకోగానే అంటున్నాడు అయ్యా అమ్మ నీళ్ళు ఏమైనా కొన్ని తీసుకొచ్చి కరమండి మీరు అడిగితే పాలే ఇస్తాను ఆ నీళ్ళు అడిగితే లోపలికి వెళ్ళి బుడ్డి తీసుకొచ్చి ఇచ్చేసింది అంటున్నాడు లోపల పడుకొని దుప్పటి లోపల ఇదిగో ఎవరైనా కానీ ఇటువైపుగా వచ్చేసి ఎవరైనా మనుషులు ఇటువైపు రావటం మీరు చూసారా ఎవరైనా వచ్చారా అని అడిగితే ఎవరు రాలేదు నేను ఎవరిని చూడలేదని అంటున్నాడు ఏ పాప ఎక్కడి నుంచో వస్తుంది చావ్ అనుకుంటున్నాడు పాప చావు వాడి కళ్ళ ముందే ఉందన్న సంగతి తెలియడం లేదు ఎంత అమాయక చక్రవర్తి అండి ఎవరు సిసేర దేవుడు పెట్టాడు దేవుడు స్పాట్ పెట్టాడు వాడికి అది చివరి రోజు అది వాడికి అది ముగింపు దినం ఇలా అమ్మయ్య ఊపిరిది ఏమండి తీసుకున్నాడు చక్కగా పడుకున్నాడు పాలు తాగాడు గాఢ నిద్రలోనికి వెళ్ళాడు అప్పుడు చూసింది అవకాశం కోసం చూస్తుంది ఆవిడ కూడా ఎవరు ఈ కూడా అదన అవకాశం కోసం చూస్తుంది ఎప్పుడు వీడి నిద్రలోకి వెళ్ళిపోతాడా అని మంచి మేకు కూడా రెడీగా పెట్టి ఆల్రెడీ గుడారాలకు ఎవరు గుడార వేసుకుంటే ఎంత వేసుకోవాలంటే మేగులు దింపుతారు చూసారా ఆ మేగులకి గడతారు కదా తాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు కూడా గుడారంలోనే ఉన్నారు గుడారంలోనికి వెళ్ళారని రాయబడదు కదా అక్కడ మొత్తానికైతే ఆ గుడారానికి ఉపయోగించి ఆ మేకులు పదునైన మేక ఒకటి తీసుకుంది వాటి లోపల కొట్టడానికి సుత్తి కూడా కావాలి కదా వాళ్ళు గుడారాలలో ఉన్నారు కనుక సుత్తులు కూడా ఎందుకంటే ఇక్కడ తీసి మరొక దగ్గర వేసుకోవాలి అక్కడ తీసి మరొక దగ్గర వేసుకోవాలి కాబట్టి ఆ పనిముట్లన్నీ ఆల్రెడీ వాళ్ళ గుడార లోపల ఆల్రెడీ ఉంటాయి ఎప్పుడైతే వీడు గాఢ నిద్రలోనికి వెళ్ళటం చూసిందో నెమ్మదిగా వచ్చిందట నెమ్మదిగా అలికిడి లేకుండా శబ్దం లేకుండగా అలా వచ్చి సరిగ్గా పైన కొట్టి కొట్టిన ఎక్స్పీరియన్స్ ఉందేమో ఆవిడకు మరి అంతే కదండి మంచి అనుభవం ఉన్నట్టుగా కొట్టిందండి ఒకే దెబ్బ దెబ్బకి కొడితే ఇక్కడి నుంచి కిందికి దిగిపోయిందట ఇక్కడ కొడితే ఎంత గట్టిగా ఉంటుందండి పుర్రే ఈ భాగం ఇక్కడ పెట్టి కొడితే ఆ మేకు నేలకు దిగిపోయిందట కణతల్లో నుంచి సచ్చాడా సచ్చి ఊరుకున్నాడు బిడ్డ ఎవరు చేశారా గర్వించాడు తొమ్మిది వందలైన పరాధాలు ఏమైనాయి అయ్యి సైనికులు పోయారు ఆఖరికి నువ్వు కూడా ఆఖరికి ఇంకోటి ఏంటంటే స్త్రీ చేతిలో చచ్చిపోయాడు అది ఎంత మనం ఇంకా అటు దేవుడు చూసారా ఎలా అంటే ఎవరిని ఎక్కడ ఎలా చంపాలో ఎక్కడ ఎవడికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవడి చేతిలో పడాలో ఎవడి ద్వారా లొంగ తీసుకోవాలో ఎవడికి ఎక్కడ ఆయనకు బాగా తెలుసండి అంతే దేవుడికి బాగా తెలుసు ఒకవేళ నిజంగా బారాకు చేతిలో చచ్చిపోయినా ఇలా ఉండదు లేదు 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 వీడికి ఎవరి చేతిలో పెడతాను ముహూర్తం స్త్రీ చేతిలో ఒక యా ఏళ్ళు చేతిలోనే చావాలి ఆ తర్వాత వచ్చారు చూసేసరికి వీలు వెతుకుతూ వచ్చారు వెనకాల బారాకు దేబోరా అప్పటికి దేవోరా ముందే ప్రవచనం చెప్పింది కదా నీకు ఎట్టి ఘనత నేను రావటం వల్ల నీకు ఘనత కలగదు ఎందుకంటే దేవుడు ఆ సిసేరాను ఎవరి చేతిలో చంపబోతున్నాడని చెప్పింది ఒక స్త్రీ అని అది భవిష్యత్ అది ప్రవచనం కదా అది ముందుగా పదవ వచనంలో చెప్పింది ప్రవచనం ఇప్పుడు మనం చదువుకున్న ఎన్నో వచనం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఉన్నది ఏంటది అది నెరవేరుపు అంటే అక్కడ భవిష్యత్తు చెప్పింది ప్రవచనం ఇక్కడ అది నెరవేరిపోయింది అందుకే ఈవడ ప్రవక్తి అంతే కదా అందుకే ఈవిడ ఏమైంది ఇప్పుడు ప్రవక్తిగా పిలువబడింది చూశారు ఓ చచ్చాడా చెప్పానా చెప్పానా బారాకు అక్కడ చెప్పానా నేను ఏమని నీ ఘనత రాదు అది ఆఖరికి ఒక స్త్రీ చేతిలో చచ్చిపోతారు వీడని చెప్పాన చెప్పినట్టే ఇక్కడ జరిగిందా అమ్మా మీరు చెప్పినట్టే జరిగిందమ్మా అని ఇద్దరు కలిసి పాట అందుకున్నారండి ఆ పాట ఐదో అధ్యాయం ఎవరిద్దరు బారాకు దెబోరా ఇరువురూ కలిసి అక్కడ పాడినటువంటి వ్రాసిన అప్పటికప్పుడు పాట ఏంటంటే ఈ ఐదో అధ్యాయం అంతా కూడా మీకు పాట కనబడుతుంది విజయోత్సవంతో పాడిన పాట ఏమంటే విజయ గీతం అది అందులో ఒక మాట ఏడ వచ్చిన వాళ్ళు ఇస్రాయేలీల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇస్రాయిలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి అక్కడ ఒక మంచి మాట ఇస్రాయేలీలకు నేను తల్లిగా ఉండక మునుపు అంటే దెబోరాట ఎలా ఉందట వాళ్ళకు ఇస్రాయలీలకు ఒక తల్లిగా ఉందట ఇస్రాయిలకు దెబోరా ఒక తల్లిగా ఉందంటే ఒక దెబోరా ఒక ప్రవక్తిగా న్యాయాధిపతినిగా ముందుండి సైన్యాన్ని నడిపించినటువంటి సామర్థ్యం కలిగిన స్త్రీగానే కాకుండా ఇస్రాయేలీలకు ఒక తల్లి లాంటి పాత్రను కూడా పోషించింది మరి స్త్రీలుగా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి మీరు ఒక తల్లి పాత్ర ఒక నాయకురాలి పాత్ర లేదా ఒక సైన్యాన్ని నడిపించే పాత్ర ఎన్నో బాధ్యతలు ఉన్నాయి స్త్రీలకు కూడా మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేయగలుగుతున్నారు అనేది ప్రతి స్త్రీ ఆలోచించుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి డెబోరా జీవితంలో ఆ తర్వాత ఇస్రాయిలులకు విజయం ఇస్రాయిలు ఆ బానిసత్వం నుంచి ఆ కఠినత్వం నుంచి వాళ్ళు విడిపించబడ్డారు స్వేచ్ఛగా వాళ్ళు జీవించగలిగారు ఎంతకాలం వరకు మళ్ళీ స్వేచ్ఛగా ఉన్నారు ఎంత కాలం వరకు నెమ్మదిగా ఉన్నారు ఎంతకాలం ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది వచ్చేవారు మాట్లాడుకుందాం